అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 8వ తారీఖు అక్టోబర్ నెల 2023 నుంచి 14వ తారీఖు అక్టోబర్ నెల 2023 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తూ ఈ జాతకంలో ఈసారి ప్రత్యేకంగా మీకోసం ఆరోగ్యపరమైన విషయాల్లో కానియండి, శత్రువులు అంటే మనకంటే పడని వాళ్ళు, మన ఉనికి నచ్చని వాళ్ళు ఉంటారండి, వాళ్ళ గురించి కూడా, వాళ్ళ నుంచి మనకు ఇబ్బందులు రాకుండా ఉండాలన్నా, బ్రహ్మాండమైన ఆరోగ్యం ఉండాలన్నా సరే నేను ఏ విధంగా ఏ రాశికి చెప్తానో అది మీరు చెయ్యండి. సంపూర్ణమైన ఆరోగ్యంతో జీవిస్తారు. ఎందుకంటే మనిషికి కావాల్సింది ఆస్తి కన్నా కూడా ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం బాగుంటే ఏమన్నా చేయొచ్చు. కాబట్టి ఈ విషయంగా మీరు ప్రాధాన్యత తీసుకోండి. అలాగే మీకు ఈ వారంలో గ్రహాల పరిస్థితిని కానీ గమనిస్తే అనేక మార్పులు ఉన్నాయన్నమాట. మేషరాశిలో రాహు అలాగే గురువు సంచారము, చంద్రుడు కర్కాటకం సింహం కన్యారాశిలో సంచారము, శుక్రుడు సింహరాశిలో, బుధుడు రవి సూర్యుడు మనకి కన్యారాశిలో సంచరిస్తూ, కేతు తులారాశిలో, శని కుంభరాశిలో సంచరిస్తున్నారు. ఈ సంచారాన్ని బట్టి మనం 12 రాశులకు ఎలా ఉందో తెలియజేసుకుందాం. ముఖ్యంగా ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదండి మాకు జాతకం చెప్పమని చాలామంది అడుగుతుంటారు, వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పాను నేను, మీ ముఖం కనిపించేట ఒక ఫోటో, మగవాళ్ళైతే మీ కుడి చేతి రేఖలు, ఆడవాళ్ళైతే మీ ఎడమ చేతి రేఖలు పంపించండి అని చెప్పాను. అలా పంపించండి, ఖచ్చితంగా మీకు జాతకం నేను తెలియజేస్తాను. తులారాశి వాళ్ళకి 8వ తారీఖు అక్టోబర్ 2023 నుంచి 14వ తారీఖు అక్టోబర్ 2023 వరకు ఎలా ఉందో చూద్దాం. ఈ రాశి వాళ్ళకి అధిపతి శుక్రుడి యొక్క స్థితి చాలా బాగుంది. ఈ వారమంతా ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతారు, విందులో వినోదాల్లో పాల్గొంటారు. మీ యొక్క చిరకాల వాంఛ ఏదైనా సరే నెరవేరే అవకాశాలు ఈ వారం బాగా కనిపిస్తుంది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది, కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు, పిల్లల చదువు విషయంలో చాలా మంచి పురోగతి చూస్తారు. బంధువుల స్నేహితుల సహాయ సహకారాల్లో మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి, మానసిక ధైర్యాన్ని ఏమాత్రం కోల్పోకుండా చూసుకోవాలి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణంలో ఈ వారమంతా గడుస్తుంది. తల్లి ఆశీస్సులతో అన్ని పనులు పూర్తవుతాయి. పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. శత్రువుల మీద పిల్లల యొక్క విదేశీ యానాలు బాగుంటాయి. అలాగే తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రయాణాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం ఎంతైనా మంచిది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఈ వారమంతా సంతోషంగా ఆనందంగా గడుపుతారని చెప్పడం తప్పేలేదు. అలాగే పెళ్ళి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకునే అవకాశాలు చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇక అదృష్టంగాని చూసుకుంటే ఈ వారమంతా కూడా చాలా తక్కువగా అదృష్టం అనేది కనిపిస్తుంది. మనం ఏదైనా కష్టపడితే కానీ చేతికి అందదు, అలాగే వదిలేసి అది రేపు వస్తుందిలే అనుకుంటే రాదు. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎంతో అనుకూలమైన వాతావరణం ఈ వారమంతా కనిపిస్తుందన్నమాట. అందులో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు అన్నీ కూడా సానుకూలమైన వాతావరణంలో ఈ వారం బాగా ఉంది. వ్యాపారం చేసే వాళ్ళకి నష్టం బాగా కనిపిస్తుందన్నమాట. ఆ నష్టం నుంచి బయటపడడానికి రోజు ఆదిత్య హృదయం చదువుకోవటం మంచిది. ఖర్చులు బాగా అదుపులో ఉంటాయని మాత్రం తులారాశి వాళ్ళకు చెప్పొచ్చు. తులారాశి వాళ్ళకి ఆరోగ్యపరమైన విషయాల్లో గురువు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాడు. కాబట్టి గురువు యొక్క మంత్రం రెగ్యులర్గా చదువుకోవటం, పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రథాయచ అనేటువంటి రాఘవేంద్ర స్వామి మంత్రం చదువుకోవటం, లేదా దేవానాంచ ఋషీనాంచ అనే గురుగ్రహ మంత్రాన్ని చదువుకోవటం, కృష్ణుని యొక్క నామస్మరణ చేయటం, ఇవన్నీ కూడా మీ ఆరోగ్యాన్ని బాగా నిలుపుతుందన్నమాట. ఇక అప్పుల బాధలు ఉండవు, ఆరోగ్యం బాగుంటుంది, శత్రువులు లొంగి ఉంటారు. ఈ విధంగా చేయండి.